నియమనాలు ఆయన దానికి జవాబు చెప్పాలి. ఒక దౌర్భాగ్యపు రాజనీతిని ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నాడు అతను. ఈరోజు తనకు పట్టిన పిచ్చిలో భాగంగానే ఒక అరగ కట్టుకొని మరీ భూమిని దింపడానికి బయలుదేరిండి ఆయన. ఓ రైతు వేషం వేసుకున్నాడు, ఎడ్లు కట్టుకున్నాడు, బ్యాంకుకి భూములు దింపడానికి పోయింది. అక్కడికి ఏమైనా తినడానికి పోతే చంద్రబాబు నాయుడు వస్తుందని తెలిసిన వెంటనే అక్కడ ప్రజలు ఉండకుండా పారిపోయారు. వ్యాపారస్తులు షాపులు మూసుకున్నారు. కనీసం ఇవ్వడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో అక్కడ ఈయన పోయి అరకదున్నే ప్రయత్నం చేశాడు. చివరికి ఎడ్లు కూడా మొరాయించాయి. నేను చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఆ మొరాయించిన ఎద్దు వలపడదా దాపడదా చంద్రబాబు అది నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా నేను. అసలు అది ఇటుపక్కదా అటుపక్కదా, దాన్ని వలపడంటారా దాపడంటారా, అసలు వ్యవసాయం గురించి నీకు తెలుసా? దున్నుదామని పోయాడు, దానికి భూమి దున్నామని పోయాడు, మంచినీళ్ళు ఇచ్చి కూడా దిక్కు కూడా లేదని. ఈ మాట నేనన్నది కదా, ఆయనే అగ్రవ్యక్తులు చేస్తున్నాడు. కనీసం నాకు నీళ్ళు ఇచ్చే దిక్కు లేదా అని నీళ్ళు ఎవడిస్తాడు? 9 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో కరువు తాండవించింది. నువ్వు అడుగు పెడితే చాలు, నీళ్ళు ఉండకుండా పోతాయి. ఎక్కడ ఇచ్చే దిక్కు ఎక్కడ ఉంటుంది నీకు? నువ్వు అడుగు పెడితే కరువే కదా. 9 సంవత్సరాలు నీళ్ళు లేక ఈ రాష్ట్రం అల్లకూలమైంది. కనీసం నీకు ఇచ్చే దిక్కు కూడా నీళ్లు ఆ పరిస్థితిలో ఉన్నది ఇవాళ. పైగా ఆయన అంటాడు, పైకి చూసి హెలికాప్టర్ పోతాన్ని పైనుంచి కుట్ర పండిందట ఈయన మీద ఎవడో. హెలికాప్టర్ కుట్రలు బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. బాలయోగి మరణం అప్పుడు హెలికాప్టర్ కుట్ర కానీ, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక కుట్ర ఉందని చెప్తున్నప్పుడు కానీ, ఈ హెలికాప్టర్ కుట్రలు బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి పైన పోయే హెలికాప్టర్ కూడా కుట్రలో భాగమే అనే అనుమానం ఆయనకు రేకెత్తా ఉంది. అందుకే అన్నది ప్రతిది కూడా ఏ చూసినా ఒక పిచ్చి పిచ్చి ప్రలాపనలు, ఒక పిచ్చి పిచ్చి పనులు చేస్తామని ఒక అధికార పిచ్చి, ఒక డిప్రెషన్, ఒక నిస్సాయత, ఒక నిరాశ ఇందులో నుంచి చంద్రబాబు యొక్క ప్రయత్నం కొనసాగుతా ఉన్నది. దీంతో ఆయన అరగబృందానికి ప్రారంభించాడు. సంతోషం, నువ్వు దున్నుకునే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో నిలబడలేననుకుంటే చక్కగా నీ అరక దున్నుకునే పోతున్నంటే నువ్వు సంపాదించుకున్న భూమి 360 ఎకరాలట బాలాయపల్లిలో నెల్లూరు జిల్లాలో ఉన్నది, పోయి దున్నుకో. చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంది, కరెంటు బిల్లు నువ్వే కడతా ఉన్నావు, చక్కగా పోయి దున్నుకో ఆ భూములన్నింటినీ. నేను ఒక ప్రశ్న ఏదలుచుకున్నాను, ఈ దున్నే వ్యాంపిక భూములలో రోజుకు దున్నుతావా, ఈ ఒక్కరోజు దున్నుతావా? నువ్వు రోజు దున్నుతున్నాడు ఏదో అరగట్టుకొని పోయి, నాకే అభ్యంతరం లేదు. రోజు దున్నుతావా, ఈ ఒక్కరోజు దున్నుతావా? అసలు వ్యాంపిక భూములు దున్నుతావా, ఇంకేదైనా భూములు దున్నుతావా? లేదు ప్రభుత్వం కేటాయించిన అన్ని భూములు దున్నుతావా? ఒకరు ప్రభుత్వం కేటాయిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో దున్నుతావా, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కేటాయించిన భూములు కూడా దున్నుతావా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలంలో కేటాయించిన భూములు అవి కూడా దున్నుకుంటావా? ఏ భూములు దున్నుతావు నువ్వు? అసలు ఒకటి, రాజశేఖర రెడ్డి గారి కాలంలో కేటాయించిన అన్ని భూములు దున్నుతావా, ఒక వ్యాంపిక భూములు దున్నుతావా? నువ్వు నీ 9 సంవత్సరాల కాలంలో కేటాయించిన భూములన్నీ దున్నుతావా? మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేటాయించిన భూములన్నీ కూడా దున్నుతావా? అంటే నువ్వు ఏ భూములు దున్నదలుచుకున్నావని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడగదలుచుకున్నాను. లేదు, ఏ భూమిని ఎప్పుడెప్పుడు దున్నుతావు, ముందే షెడ్యూల్ ప్రకటించు. చంద్రబాబు నాయుడు కాలంలో కేటాయించిన భూమి మీరు పలానప్పుడు దున్నుతా, కిరణ్ కుమార్ రెడ్డి గారు కేటాయించిన భూములు ఇప్పుడు దున్నుతా, లేదు రాజశేఖర రెడ్డి గారు ఈ భూములు కేటాయించండు, ఈ భూములు ఇప్పుడిప్పుడు నేను దున్నుతాను, అందుకని దున్నటం ప్రారంభించాను, ఇది మొదలు, ఇది చివర, ఈ భూమి ఇప్పుడు దున్నుతానని చెప్పు. అదంతేందుకు నీకు ఎక్కడ రాకుండా పోవాలా? నీకు భూములు దున్నాలంటే హైదరాబాద్ పక్కనే 25 కిలోమీటర్ల దూరంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, పోయి దున్ను. రామోజీ ఫిల్మ్ సిటీ భూములు నేను గూట్ ఫార్మ్స్ పెడతానని చెప్పేసి 6,000కు 5,000 ఎకరాలు కొనుక్కొని ఉన్నదంతా ఆక్రమించుకొని గుట్టలు తట్టలు గుట్టలు రోడ్లు ఇక్కడి నుంచి అక్కడ దాకా అబ్దుల్లాపూర్ మెట్ల దగ్గర మొదలు పెడితే అనాజిపూర్ దాకా దారితో సహా ఆక్రమించుకొని కూర్చున్నాడు. నువ్వు ఏ దున్నదలుచుకుంటా దున్ను, నువ్వు ట్రాక్టర్తో దున్తావా, నాగలతో దున్తావా, నువ్వు దున్ను. అసలు రామోజీ ఫిల్మ్ సిటీకి వ్యాంపిక్ భూములకు తేడా ఏంటో ఒకసారి చెప్పు చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రామోజీ ఫిల్మ్ సిటీలో 2,000 ఎకరాలు కేటాయించినప్పుడు, 2,000 ఎకరాలు కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు మరి వ్యాన్పిక్ భూములకు అనుమతి ఇస్తే ఎందుకు తేడా కనిపిస్తుందని అడుగుతా ఉన్నాను. అంటే వ్యాన్పిక్ భూములు దున్నినప్పుడు మెత్తగా పోతాంది అరక, రామోజీ ఫిల్మ్ సిటీలో దున్నినప్పుడు మాత్రం గట్టిగా పోతాను అని అడుగుతా ఉన్నాను నేను. పైకి పిల్లలు పెగలకాయలు తిన్నట్లేదా? అసలు దుండొద్దరుకొని తిన్నట్లేదా? రామోజీ నీకు ఏమైనా ప్రత్యేక అనుబంధం ఉందా? ఎందుకని తిన్నట్లేదు?
అది ఎప్పుడు దొరుకుతావు రామోజీ ఫిలిం సిటీని? ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలను మోసం చేయడం కాదు కావాల్సిందే, నువ్వు స్పష్టంగా చెప్పాలి. అందుకని ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోమని అడుగుతా ఉన్నాం. మేము 9 సంవత్సరాలు పరిపాలించావు, అస్తవ్యస్త పాలన చూపెట్టావు ఈ రాష్ట్రంలో, వ్యవసాయాన్ని నాశనం చేశావు, రాష్ట్రాన్ని నాశనం చేశావు, దౌర్భాగ్య శిబిరం నెట్టబడ్డది, కనీసం రైతులు కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి పీడియాట్లు పెట్టి ప్రత్యేకమైన జైలు పెట్టి ప్రత్యేకమైన కోర్టులు పెట్టి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి పీడియాట్లు పెట్టి జైల్లో వేశావు. ఇంకా నువ్వు ప్రజలంటే ఇక కోపం పోకపోతే ఎలా అని అడుగుతా ఉన్నాను. చివరికి ఎవరో బిల్కింటన్ తీసుకొచ్చినాడు, పేద ప్రజల్ని ట్రాక్టర్లు వేసుకొని కుక్కల్లాగా తీసుకుని రోడ్డు బయట వదిలిపెట్టొచ్చావు. ఇంత హీన చరిత్రను పెట్టుకొని నువ్వు అక్కడ భూములకు పోయి అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? పారిశ్రామికంగా అభివృద్ధి కావడం నీకు ఇష్టం లేదా? ప్రజలు బతకొద్దా? ఎవరికి ఉద్యోగాలు కూడా రావద్దా? ఏం చేయదలుచుకున్నావు అడుగుతా ఉన్నా నేను. నేను స్పష్టంగా నీ విధానాన్ని ప్రకటించి చంద్రబాబు అని ఒక ప్రశ్న వేస్తా ఉన్నా నేను, ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను. సరే 9 సంవత్సరాలు ఏం కేటాయించడం పక్క పెడదాం. ఇప్పుడు చెప్పు, నేను పలానప్పుడు ఈ పనులు చేస్తాను, సెడ్జులకు వ్యతిరేకం నేను అని స్పష్టంగా చెప్పు. నువ్వు సెడ్జులకు వ్యతిరేకమా? ఏ సెడ్జులకు వ్యతిరేకము? ఏ ఫ్యాక్టరీలకు వ్యతిరేకము? లేదు కేవలం సెడ్జులకు ప్రభుత్వ భూములు కేటాయించాలా? లేదు ప్రైవేట్ భూములను కేటాయించాలా? అసైన్డ్ భూములు కేటాయించవచ్చా కేటాయించకూడదా? అసైన్డ్ భూములు కేటాయిస్తే వాళ్ళు నష్టపడే వాళ్ళు ఇవ్వాలా వద్దా? నష్టపడే వాళ్ళకి ఇచ్చిన భూములు తీసుకోవాలన్నా వద్దా? అసలు సెడ్జులు ఉండాలన్నా వద్దా? అసలు రావాలన్నా వద్దా? లేదు పరిశ్రమలో ఉద్యోగాలు రావాలన్నా వద్దా? ఈ రాష్ట్రం అంతా నిరుద్యోగులనే బతకాలా? చెప్పు, నీకు ఏం కావాలనుకుంటున్నావో అది కోరుకొని చెప్పు అని అడుగుతా ఉన్నా నేను. ఇంకో విధానాన్ని ప్రకటించుకో. ఆ రోజు సముద్ర తీరాన్ని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేద్దామని చెప్పిన వాడు నువ్వే కదా. మరి ఈ రోజు యాంటిక్ భూములలో వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా మాకు ఫోర్ట్లు వస్తాయి, అయ్యా మాకు పరిశ్రమలు వస్తాయి, అయ్యా మాకు విద్యుత్లో ఒక ఫ్యాక్టరీ వస్తుంది, దీంట్లో కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మా ఏరియా బాగుపడుతుంది అని వాళ్ళు చెప్తా ఉంటే అసలు ఆ భూములు కొండ దాంట్లో కూడా 28,000 ఎకరాల భూములు అని నువ్వు అబద్ధ ప్రచారం చేస్తే, నిన్న మనం అందరూ చెప్తున్నది 18,000 ఎకరాలని స్పష్టంగా కనపడతా ఉండే. ఆ 18,000 ఎకరాల్లో కూడా ఆ అసైన్డ్ భూములను తిరిగి మన ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ల్యాండ్ పీపుల్ తీసుకిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమేనే. అందులో కూడా ఇప్పుడు సగమే కేటాయించారు, ఇంకా సగం కేటాయించిన విషయం ఉన్నది అందరికీ తెలిసిందేనే. ఆ కేటాయించాల్సిన భూములు మన రైతుల దగ్గరనే ఉన్నాయి, మేము అప్పటిదాకా దున్నుకుంటూనే ఉన్నాం, ల్యాండ్ పీక్ అమ్మేశాము, అమ్మిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఇష్టమని ఒక పక్క రైతులు చెప్తూనే ఉండేది. నీకు రైతులు వద్దన్నప్పటికీ, ప్రభుత్వం వద్దన్నప్పటికీ, ప్రజలు వద్దన్నప్పటికీ, నీకు ఎవరు వద్దన్నా సరే నేను చెప్పిందే నిజాయితీ, నేను చెప్పింది అని కూడా పోయి రోడ్డు మీద పోతా ఉంటుంది.